मॉर्निंग फ्रेंड्स, नेनु अशोक कुमार, वेलकम टू अशोक ऑनलाइन अकाडमी। तेलंगाना चरित्र संस्कृति कांस्टेबल एग्जाम लो, ग्रूप टू एग्जाम लो, ग्रूप थर्ड एग्जाम लो मोस्ट इंपॉर्टेंट टॉपिक तेलंगाना चरित्र संस्कृति। मैं आ प्रमोशन लो भागंगा तेलंगाना चरित्र ने 100 रूपायलकु इस्तुन्नाम। सब्सक्राइब चेसुकुने प्रयत्नं चेयंडि। 50 నుంచి 60 గంటల క్లాస్ ఉంటది. ఆల్రెడీ శాతవాహన ఈక్షవాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ క్లాస్లో విష్ణుకుండిన్లు, ఆ తర్వాత వేములవాడ చాళుక్యుల గురించి చూసి ఒక ప్రయత్నం చేద్దాం. మీకు ముఖ్యంగా 4 చాప్టర్లు, శాతవాహనులు, కాకతీయులు, కుదుబిషాయులు, అసబ్జయాలు మేజర్ చాప్టర్లు అయితే, మళ్ళీ కంపల్సరీగా 1 మార్కు 100% వచ్చే టాపిక్స్, 3 టాపిక్స్ ఉంటాయి మీకు తెలంగాణ హిస్టరీలో. ఏంటేంటివి? ఈక్ష్వాకులు 1 మార్క్ వస్తుంది, విష్ణుకుండిన్లు 1 మార్క్ వస్తుంది, ఆ తర్వాత మీకు రేచర్ల పద్మనాయకులు, రేచర్ల పద్మనాయకులు కూడా కంపల్సరీగా 1 బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 3 చాప్టర్లు మనకు 1 బిట్ రావడానికి ఆస్కారం ఉన్న సబ్ చాప్టర్ ఈక్ష్వాకులు, విష్ణుకుండులు, రేచర్ల పద్మనాయకులు. ఇవి కాకుండా అసలు మీకు జస్ట్ కనబడతాయా కనబడవా అంటే వాకాటకులు, ముదిగొండ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, అదే మాదిరిగా ముస్నూరి నాయక రాజులు, ముస్నూరి నాయక రాజులు, ముస్నూరి నాయక రాజులు. ఈ చాప్టర్లు అసలు చాలా మంది తెలియ కూడా తెలియదు, కానీ జస్ట్ టచ్ చేస్తాం, వీడి గురించి చెప్దాం. ఈక్ష్వాకులు, విష్ణుకుండులు, రేచర్ల పద్మనాయకులు మాత్రం కంపల్సరీగా మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. అదే మాదిరిగా మీకు ఆల్రెడీ చెప్పాము, ఏం చెప్పాము, శాతవాహనులు అని చెప్పాను, ఆ తర్వాత శాతవాహనుల తర్వాత కాకతీయులు, కాకతీయులు, ఆ తర్వాత కుదుబిషాయులు, కుదుబిషాయులు, ఆ తర్వాత అసబ్జాయులు, అసబ్జాయులు. టోటల్ తెలంగాణ హిస్టరీలోనే మేజర్ చాప్టర్ అసబ్జాయులు. దీని నుంచి చాలా ఇండెప్త్గా చూస్తాం, ఇక్కడ క్లాస్ వస్తాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ చేసుకోండి, ఇది మేజర్, మొత్తంగా మొత్తం 4 చాప్టర్లలో ఇది మేజర్. ఒక్కొక్క మార్క్ రావడానికి ఆస్కారం ఉన్న టాపిక్స్ ఈ 3, టచ్ అయ్యే చాప్టర్లు ఈ 3. ఇది కాకుండా ఇండియన్ హిస్టరీలో టచ్ అవుతూ తెలంగాణ పరిపాలించిన వంశాలు మీకు రాష్ట్రకూటులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు. వీటి ద సేమ్ టైం సౌత్ ఇండియాని పరిపాలిస్తూ సౌత్ ఇండియాలో భాగం తెలంగాణ భాగం ఉంది. అదేవిధంగా బహుమనీయులు, మొఘలాయులు, ఇవి ఇండియన్ హిస్టరీలో చదువుతూ తెలంగాణ టచ్ చేసుకోండి. ఏంటేంటివి? బాదామి చాళుక్యులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, రాష్ట్రకూటులు, రాష్ట్రకూటులు. అదే మాదిరిగా కళ్యాణి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, బహుమనీయులు, బహుమనీయులు, మొఘలాయులు, మొఘలాయులు. ఇవి మీకు ఇండియన్ హిస్టరీలో టచ్ అయితే, ఇక్కడ మనకు చాప్టర్ మిస్ అయినా ఇంకా వేములవాడ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు. కాబట్టి ఈ 4 చాప్టర్లు ఒక్కొక్క మార్క్ చాప్టర్లు, ఇవన్నీ కలిపితే మేజర్గా వచ్చే చాప్టర్లు, ఇవి టచ్ అయ్యే చాప్టర్లు. ఇవి ఇండియన్ హిస్టరీలో భాగంగా చదువుతూ తెలంగాణలో అంశాలను టచ్ చేసి చూసే చాప్టర్లు. ఇలా మీరు సిలబస్ ఆల్రెడీ ఇట్లా మీకు డివైడ్ చేసి చెప్పాను, మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇవి కాకుండా మీరు తెలంగాణలో కాన్సెప్ట్లో మనం చూసేటటువంటి మరొక అంశం ఏమిటంటే సమ్మక్క సారక్క అనే కాన్సెప్ట్ కాకతీయుల కాలం టచ్ అవుతుంది. అదే మాదిరిగా తెలంగాణ ఛత్రపతిగా పిలవడేటువంటి వ్యక్తి సర్వాయి పాపన్న. ఏంటంటివి? ఒకటి మనకు సమ్మక్క సారక్క, సమ్మక్క సారక్క, అదేవిధంగా సర్వాయి పాపన్న, సర్వాయి పాపన్న. ఇదండి మొత్తంగా తెలంగాణలో నువ్వు చదవాల్సినటువంటి ఏరియాస్. డివైడ్ చేసుకోండి, ఇట్లా సబ్జెక్టును డివైడ్ చేయండి. మొత్తంగా శాతవాహనులు, కాకతీయులు, కుదుబిషాయులు, అసబ్జాయులు చూస్తాం. దీంట్లో అసబ్జాయులు మొత్తం సిలబస్ ఒకటి, అసబ్జాయులు ఒకటి. అదేవిధంగా 1 మార్క్ టచ్ అయ్యే చాప్టర్లు 4, ఈక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, వేములవాడ చాళుక్యులు, రేచర్ల పద్మనాయకులు. అదే మాదిరిగా టచ్ అవుతాయి తెలంగాణలో, చదవాలి చదవాలంటే చదవాలి. ఇక్కడ ఏం చదువుతాం? వాకాటకుల రాజధాని ఏమిటి అంటాడు, లేదా వాకాటకుల వంశస్థాపకుడు ఎవరు అంటారు, వాకాటకుల సామంతులు ఎవరు అంటారు, వాకాటకుల సామంతులు ఎవరు అంటే బాదామి చాళుక్యులు.
ముదిగొండ కేంద్రంగా పరిపాలించిన వాళ్ళు ముదిగొండ చాళుక్యులు. ముస్నూరు నాయకరాజులు అనేవారు రేఖాపల్లి కేంద్రంగా కాకతీయుల అనంతరం పరిపాలించిన వాళ్ళు ముస్నూరు నాయకరాజులు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిలబస్ పైన ఒక పిక్చరైజేషన్ చేసుకోండి. ఆ పిక్చరైజ్ చేసుకుంటే ఈజీ అయితే కదా తీసుకోవచ్చు. ఇట్లా చూసి ఇది ఇది నెంబర్ వన్ కాన్సెప్ట్, ఇది నెంబర్ టూ కాన్సెప్ట్, ఇది నెంబర్ త్రీ కాన్సెప్ట్, ఇది నెంబర్ ఫోర్త్ కాన్సెప్ట్. ఇండియాలో వస్తు తెలంగాణ అంటే కాన్సెప్ట్ ఇలా నాలుగు సబ్జెక్టులు. అదేవిధంగా కల్చర్ అనే నేపథ్యంలో మనకొంత కాన్సెప్ట్ కంపల్సరీగా అప్పుడు ఒక బిట్ వచ్చేటటువంటి ఏరియా సమ్మక్క సారక కాకతీయుల కాలంలో, సర్వై పాపన్న మొఘలాయుల కాలంలో. ఇక్కడ మొఘలాయిలు వచ్చింది చూడండి, మొఘలాయిలు, బహమనీయులు, కళ్యాణ చాళుకులు, రాష్ట్రకూటులు, బాదం చాళుకులు. వీళ్ళు సౌత్ ఇండియాని పరిపాలించిన అంశాలు మూడు. అలాగే బహమనీయులు కూడా సౌత్ ఇండియాని పరిపాలించారు. మొఘలాయిలు టోటల్ ఇండియాని పరిపాలించారు. టోటల్ ఇండియాని పరిపాలించి తెలంగాణలో భూభాగంగా కన్సర్న్ నేపథ్యం చేసుకోవచ్చు. ఆ తర్వాత మొఘలాయిల తర్వాత అసబ్జాయిలు వస్తారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విద్యార్థికి కావాల్సిన సిలబస్, ఆ సిలబస్ వస్తే ఈ సబ్జెక్ట్ వచ్చినట్టే లెక్క. కాబట్టి ఇట్లా డివైడ్ చేసుకోండి. మరి ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్లో విష్ణుకుండుల గురించి చూద్దాం. విష్ణుకుండులు అంటే మరి ఏం చదవాలి అసలు? విష్ణుకుండుల మీద క్వశ్చన్ ఎలా వస్తుంది? వచ్చేది ఒకటే మార్కు, మరి ఒక్క మార్క్ యాడ్ వస్తుంది. అంటే విష్ణుకుండులు అనగానే మీరు చదవాల్సిన ఒక పాయింట్ ఏమిటంటే కల్చర్ అండి, కల్చర్. మరి ఏంటి కల్చరు? సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో గుహలల్లో టెంపుల్స్, గుహాలయాల నిర్మాణాలని మొట్టమొదటిసారిగా ప్రారంభించిన వాళ్ళు సౌత్ ఇండియాలో ఎవరు అంటే విష్ణుకుండీలు. విష్ణుకుండీలను చూసే తర్వాత పల్లవులు అనే వాళ్ళు గుహాలయ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మనకు అత్యంత మరొక ముఖ్యమైన అంశం, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా కనపడినటువంటి ఒక కాన్సెప్ట్ విష్ణుకుండుల కాలంలో కనపడుతుంది. వరల్డ్ వైడ్గా చూస్తే మనకు వాజ్పేయి యాగం, రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, మూడు యాగాలు ఉంటాయి. ఏమిటాయి? రాజసూయ యాగం ఉంటుంది మీ అందరు తెలుసు, అశ్వమేధ యాగం ఉంటుంది, అశ్వమేధ యాగం. అదే మాదిరిగా మరొక యాగము వాజ్పేయి యాగం, వాజ్పేయి యాగం. ఈ మూడు యాగాలు ఉంటాయి. ఈ మూడు యాగాలు కాకుండా వీటికి మించిన యాగము నరమేధ యాగం, నరమేద యాగం. ఎందుకంటే ఇక్కడ పశువులను బలిచ్చారు కానీ ఇక్కడ మనిషిని బలిచ్చారు. రెండో మాధవవర్మ విష్ణుకుండల కాలంలో గొప్ప పాలకుడు ఎవరంటే రెండో మాధవవర్మ. ఆ రెండో మాధవవర్మ కాలంలో నరమేద యాగం నిర్వహించబడ్డది ప్రపంచంలో ఎక్కడ లేదు, జస్ట్ విష్ణుకుండల కాలం కనబడుతుంది. మరో కాన్సెప్ట్, అసలు విష్ణుకుండ మీద బిట్ ఆడబడుతుంది. ఎక్కువసార్లు ఆడిన బిట్టు క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ సిటీ. రాజధాని అనేది మీకు చాలా ఇంపార్టెంట్. విష్ణుకుండులు అనగానే కంపల్సరీగా రాజధాని. మరి ఏ రాజధాని పరిపాలించారు చూడండి, వీళ్ళకి గమ్మత్తైన పరిపాలన కనబడుతుంది. వీళ్ళక విష్ణుకుండుల్లో సౌత్ ఇండియాలో తెలంగాణని మరి ద సేమ్ టైము ఆంధ్ర ప్రాంతాన్ని రెండింటి పరిపాలించారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని ద సేమ్ టైము ఆంధ్ర ప్రాంతాన్ని ఈ మధ్యస్థ ప్రాంతాన్ని పరిపాలించారు. మరి ఎక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టారు అంటే ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో మన్ననూరు నుంచి మొదలుపెట్టారు. మన్ననూరు, దీన్నే మునులూరు అంటారు. మన్ననూరులో మొట్టమొదటిసారిగా వీళ్ళ పరిపాలన మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమైంది. మహబూబ్ నగర్ జిల్లాలో పరిపాలన మొదలైతే అక్కడ నుంచి నల్లగొండ జిల్లాకు వచ్చింది. నల్లగొండ జిల్లాలో తుమ్మలగూడెము, తుమ్మలగూడెము, నల్లగొండ జిల్లాలో తుమ్మలగూడెం. దీని ప్రజెంట్ ఇంద్రపాల నగరం అంటున్నాం, ఇంద్రపాల నగరముగా పిలుస్తున్నాం. నల్గొండ జిల్లా రామన్నపేట తాలూకా, రామన్నపేట తాలూకా లేదా రామన్న మండలంలో తుమ్మలగూడెం. ఇది మనకి ఎగ్జామ్ అడిగిపెట్టు. నెక్స్ట్ ఎక్కడ పోయారు? అక్కడ నుంచి కీసరకు వచ్చారండి. కీసర, కీసర, కీసర కేంద్రంగా పరిపాలించినట్టుగా వివి పరబ్రహ్మ శాస్త్రి చెప్పాడు. కీసర కేంద్రం, కీసర అంటే రంగారెడ్డి జిల్లా, మీకు తెలుసు ఇది రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా. ఇది నల్గొండ జిల్లా, ఇది మహబూబ్ నగర్ జిల్లా. ఇక్కడ నుంచి ఎక్కడ పోయారంటే అమరావతి పోయారు. అమరావతి, అమరావతి ధాన్యా కటకం పోయారు. ధాన్యా కటకం, దాన్ని మనం ఏమంటున్నాం? అమరావతి అంటున్నాం. ఏమంటాం? అమరావతి అంటున్నాం. ఈ అమరావతిని అమరేశ్వర ఆలయంగా మార్చారు. అమరేశ్వర ఆలయం, అమరావతి ఇస్ ద బుద్ధిస్ట్ ప్లేస్. అది బౌద్ధమత కేంద్రం. బౌద్ధమత కేంద్రాన్ని ఇది హిందూ మత కేంద్రాన్ని అమరేశ్వర ఆలయంగా మార్చారు. ఇక్కడ విష్ణుకుండ కాలంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల పాయింట్ ఏమిటంటే బుద్ధిజాన్ని సర్వనాశనం చేశారు, హిందూ మత పునరుద్ధరణ జరిగింది.
కడికడ ఇక్కడి నుంచి అడుగుపోయారు దెందలూరు పోయారు దెందలూరు 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 ఎక్కడ ఉంటుంది అంటే పశ్చిమ గోదావరిలో ఉంటుంది వెస్ట్ గోదావరిలో ఉంటుంది వెస్ట్ గోదావరిలో దెందలూరు అయితే మధ్యలో కొంత టైము ఎక్కడ ఉందంటే విజయవాడ కేంద్రంగా పరిపాలించారు కొంత విజయవాడ కేంద్రంగా కూడా విజయవాడ విజయవాడ కేంద్రంగా కూడా పరిపాలించారు చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో మూడు రాజధానులు తెలంగాణ ప్రాంతంలో మూడు రాజధానులు విస్తరణ ఎట్లా చూడండి తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లా నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా వరకు రాజ్య విస్తరణ జరిగింది మహబూబ్నగర్లో నల్గొండ అట్లా హైదరాబాద్ రంగారెడ్డి నెక్స్ట్ పోతే కరీంనగర్ జిల్లా వరకు ఖమ్మం రంగారెడ్డి జిల్లా వరకు విస్తరించబడింది ఆంధ్ర ప్రాంతం పోతే పశ్చిమ గోదావరి నుంచి మొదలు పెడితే ఇటు గుంటూరు జిల్లా వరకు వస్తుంది అంటే అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండింటిని పరిపాలించిన వంశం విష్ణుకుండిల వంశం ఇక్కడ మీరు చదవాల్సిన మరొక పాయింట్ ఏమిటంటే వీళ్ళ కాలంలో ప్రధానంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఉండవల్లి గుహలు ఇది ఇంపార్టెంట్ మొఘల్ రాజపురం గుహలు అదేవిధంగా భైరవోని కొండ గుహలు నెల్లూరు జిల్లాలో ఉంటే భైరవని కొండలు ఈ గుహలలో టెంపుల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎవరు చేశారంటే విష్ణుకుండిలు చేశారు కానీ గుహాలయ వ్యవస్థ లేక టెంపుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అదే మాదిరి ఎగ్జామ్లో అడిగే మరొక పాయింట్ ఏంటంటే విష్ణుకుండల యొక్క రాజచిహ్నం ఏమిటంటే రాజచిహ్నం అంటే పంజా ఎత్తున సింహము రాజచిహ్నంగా ఇవాళ మీరు కీసర్లో చూసినటువంటి రామలింగేశ్వర ఆలయం టెంపుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎవరు చేశారంటే వీళ్ళ కాలంలో జరిగింది నరమేధ యాగం జరిగింది మరొక అంశం ఏంటంటే వీళ్ళ కాలంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే గటిక అంటే సంస్కృత భాషలో విద్యా కేంద్రాన్ని గటిక అంటాం గటికలు సంస్కృత భాషలో గటికలు అంటే విద్యా కేంద్రాలు ఇక్కడ తెలంగాణలో కానీ సౌత్ ఇండియాలో కానీ గటికా వ్యవస్థ అంటే సంస్కృత భాష అధ్యయనంలో భాగంగా వేద అధ్యయనంలో భాగంగా మనం చదువు చెప్పేటట్టు ఒక విద్యాలయాన్ని గటికలు అంటాం గటిక అంటే ఇక్కడ మన కేసరి గట్టున కేసరి అంటే సింహం కీసర అనేది కేసరి గట్టున ఉన్నది కేసరి అంటే సింహము వీళ్ళకి గుర్తు ఏంటంటే సింహం గుర్తు పంజా ఎత్తున సింహం కేసరి గట్టున కీసర ఉంది మరి కేసరి గట్టున ఏం చేశారంటే గటికలు ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ పదం చూడండి కేసరి గట్టున గటికను ఏర్పాటు చేస్తే ఆ గట్టున్నటువంటి గటిక ఘటకేశ్వరం అయింది ఈ ఘటకేశ్వరం అనేది క్రమంగా ఎలా మారిందంటే ఘటకేశ్వర్ ఇవాళ హైదరాబాద్ పక్కన ఉప్పల్ పక్కన ఉన్నటువంటి ఘటకేశ్వర్ అంటే ఘటకేశ్వరం ఉంది కదా ఆ ఘటకేశ్వర్ ఏంటంటే ఒక గటిక వాగు గట్టున అంటే కేసరి గట్టున ఒక వాగు గట్టున గటికను ఏర్పాటు చేస్తే అది ఆ ఘటకేశ్వర్ కేసరి అనేది వీళ్ళ యొక్క సింహం కాబట్టి వాళ్ళ యొక్క ఎంబ్లమ్ నుంచి ఆ వాగు పక్కన ఒక విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఘటకేశ్వర్ కాస్త ఘటకేశ్వరం కాస్త ఘటకేశ్వర్గా మారిపోయింది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు